भारत जाति मुद्दु बिड्ड देश గర్వించదగినటువంటి ఒక గొప్ప నాయకుడు మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు 31 ఆగస్టు 2020న మరణించడం ఈ దేశానికి ముఖ్యంగా అనేక సంవత్సరాలు దశాబ్దాలు పోరాటం చేసుకున్నటువంటి తెలంగాణ సమాజానికి కూడా చాలా పెద్ద ఎత్తున నష్టంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష श्री प्रणब मुखर्जी गारु पश्चिम बंगाल पुट्टी भारत जाति ममेकमै देश में उत्पन्न अनेक समस्यल्नि वारु मेदस्तो परिष्करिंचि ट्रबल शूटर गा मंचि पेरु प्रख्यातुलु गांचिनटुवंटि मेधावी अध्यक्ष आयन न्यायवाद वृत्ति चेपट्टि ఒక ఉపాధ్యాయుడిగా పాత్రికేయుడిగా ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఒక బై ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ్యుడిగా గెలిచి భారత రాజకీయాల్లో ప్రవేశించిన ఆనాటి నుంచి దాదాపు మన వారు పరంపదించేంత వరకు కూడా ఈ దేశ రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు అధ్యక్ష అతి చిన్న వయసులోనే ఈ దేశ ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టి ఈ దేశంలో అనేక ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలకు కూడా వారు పునాదులు వేశారు అధ్యక్ష దాదాపు 5 సార్లు ఎగువ సభకి ఎన్నికై 2 సార్లు లోక్సభకి ఎన్నికై వారి జీవితం మొత్తం ఉత్తమ పార్లమెంటేరియన్ గా పనిచేయడమే కాకుండా ఆర్థిక మంత్రిగా కాని వాణిజ్య మంత్రిగా కాని లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రిగా కానీ డిఫెన్స్ మంత్రిగా కానీ ఏ శాఖ వారు తీసుకున్నా కానీ ఆ శాఖకి వన్నె తీసుకురావటమే కాదు ఆ శాఖలో ఉన్నటువంటి పనిచేసేటువంటి వారందరికీ కూడా ఒక గొప్ప మార్గదర్శకుడిగా ఈ దేశానికి వారు అందించినటువంటి సేవల్ని ఈ సందర్భంగా తప్పనిసరిగా మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాను అధ్యక్ష ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారానికి కానీ లేకపోతే ఈ భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి దాదాపు 95 గ్రూపులకి ఆయన చైర్మన్ గా చేసి ఆ సమస్యల పరిష్కార మార్గం చూపించమని అడిగినారంటేనే ఆయన మేధస్కి తప్పనిసరిగా ఇది ఒక కొలమానంగా మనం అందరం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష అట్లాగే అధ్యక్ష భారత రత్నగా రకరకాలైనటువంటి దేశంలో ఉన్నటువంటి సమస్యలపైన వారు రాసినటువంటి పుస్తకాలు గాని లేకపోతే వారు చూపినటువంటి మార్గం కూడా హర్షించదగినదిగా భావిస్తా ఉన్నాను అధ్యక్ష ఈ దేశం ఈ రోజు ఒక గొప్ప నాయకుణ్ణి చివరికి కరోనా బారిన పడి ఒక భారత రాష్ట్రపతిగా కరోనా బారిన పడి మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని నేను పూర్తిగా బలపరుస్తూ కొన్ని విషయాలు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ఆనాడు జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి పోరాటాల సందర్భంగా పెద్ద ఎత్తున అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారికి ఎల్లి చూడటం ఆయన మార్గదర్శకుడిగా ఉండటం వారి ఇచ్చేటువంటి గైడెన్స్ కోసం ఎదురు చూడటం అనేది మనం అనేక రకాల సందర్భాల్లో చూసాం అధ్యక్ష నేను కూడా ఆ రోజు ఈ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ బిల్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బిల్లు సంబంధించి లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి అనేక సార్లు ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా బిల్లు నేడు ప్రవేశపెట్టాలన్న సందర్భంలో వారిని రాష్ట్రపతిగా ఇక్కడికి విడుది చేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా వారిని కలవటం ఆ తర్వాత కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఢిల్లీలో కూడా కలిసి వారి దగ్గర నుంచి గైడెన్స్ తీసుకొని ఆ బిల్లుకు సంబంధించి నిర్ణయాన్ని ఏ రకంగా అమలు చేయాలనేటువంటి అంశాన్ని కూడా వారి సూచనలతో ఇక్కడ చేయటం జరిగింది అధ్యక్ష నాకు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం వారితో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు ఈ దేశంలో పుట్టినందుకీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి
కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా రాష్ట్రపతిగా ఎదిగి ఈ దేశానికి ఇన్ని సేవలు అందించినటువంటి వారు గర్విస్తూ ఈ సభా నాయకుడు మన గౌరవ చంద్రశేఖర్ రావు గారు ప్రతిపాదించిన సంతాప్ తీర్మానాన్ని నేను బలపరుస్తూ వారు చూపించినటువంటి బాటలో అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలని వారు బలంగా కోరుకున్నారు ఈ దేశ జాతి